వందే కృష్ణం జగద్గురుం ఈరోజు శ్రీకృష్ణ భగవాను జన్మదినం ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు ఆశీర్వచనాలు శ్రీకృష్ణ గురించి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసుకోవడం అంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి శ్రీకృష్ణుని జగద్గురు అంటారు ఎందుకంటారు అన్నది చూద్దాం అదేవిధంగా శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతార పురుషుడు అంటారు పరిపూర్ణ అవతార పురుషుడు అని అసలు కృష్ణుడిని జగద్గురువు అని ఎందుకంటారని ముఖ్యంగా పిల్లలకి సందేహాలు వస్తుంటాయి నేను చిన్నప్పుడు ఈ చందమామ ఈ కా పుస్తకాలు రామాయణం భారతం భాగవతం పుస్తకాలు చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ లీలలు చదువుతున్నప్పుడు నాకు అనిపించేది భగవంతుడు కదా ఎందుకు ఈ అల్లరి పనులు చాలా చేస్తున్నాడని అందరికంటే చాలా ఎక్కువ మనం కనీ విని ఎరుగని చిన్నతనంలో ఎరుగని అల్లరి పనులన్నీ చేస్తుండేవాడు అని అనిపించేది ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఏదో తెలిసి తెలియక ఒక ఇంజక్షన్ సిరంజ్ ఎక్కడెక్కడో పడి ఉంటే తీసి దానికి నీళ్ళు ఎక్కించి వాళ్ళ చెల్లికి చేయబోయాడు చేయబోతే తల్లి ఏం చేస్తుంది కబుక్కునేది లాపుకొని కొడుతుంది ప్రమాదం అని చెప్తుంది అయితే తర్వాత నాలుగు రోజుల తర్వాత తల్లి కొంటలో బాగలేకపోతే డాక్టర్ ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేసి వీళ్ళు తిరిగి డబ్బులు ఇచ్చారు అంతేకాకుండా కృతజ్ఞత చెప్పారు అదేంటది నేను చేస్తే దెబ్బలాడింది అమ్మ కొట్టింది చెల్లికి చేయకపోతే అదే డాక్టర్ గారు వచ్చి చేస్తే అమ్మ తిరిగి డబ్బులిచ్చింది ఎందుకు అనేది అతనికి పెద్ద సందేహం దీనికి తర్వాత తర్వాత తెలుసుకుంటాడు తెలిసి చేసిన దానికి తెలియసి చేసిన దానికి ఉన్న తేడా అనమాట డాక్టరు అవసరం కోసం ఒక రోగాన్ని నివారించడం కోసం లేకపోతే ముందు జాగ్రత్తగా ఒక ఇంజక్షన్ చేశాడు అదే పిల్లవాడు చేస్తే అది తెలియక చేయడం అనమాట అలాగే శ్రీకృష్ణుడు చేసినటువంటి అల్లరిలో చిలిపి పనుల్లో ఆకతాయి పనుల్లో చాలా అర్థం పరమార్థం ఉందన్నమాట ఇవన్నీ కూడా తెలిసి చేసినటువంటివి చిన్నతనంలోనే మరి కృష్ణుడు అవతార పురుషుడైతే పరిపూర్ణ అవతారుడైతే చిన్నతనంలోనే ఎందుకు ఇలాంటివన్నీ కూడాను చేసుకుంటూ వచ్చాడని కూడా మనకి చిన్నప్పటి నుంచి కూడా వచ్చే సందేహాలన్నిటికీ కూడా తర్వాత తర్వాత శ్రీకృష్ణుడు దగ్గర నుంచి మనకి ఎన్నెన్నో సమాధానాలు వస్తాయి ఉదాహరణకి వెన్న దొంగతనం చేయటం కానీ లేకపోతే ముఖ్యంగా స్నానం చేస్తున్నటువంటి స్త్రీల తాలూకా వస్త్రాలు దొంగలించడం నిజానికి ఇవన్నీ కూడాను కృష్ణుడు ఏమి దొంగలించాడు ఏం తీసుకున్నాడు ఏం తిరిగి అదంతా కూడా పరమాత్ముడి తాలూకా లీలలు పరమాత్ముడి తాలూకా ఒక లక్ష్యంతో చేసినటువంటి అవన్నీ కూడాను అయితే పరిపూర్ణ అవతార అవతారం అని ఎందుకంటామంటే మిగతా అవతారాలన్నీ చూడండి ఉదాహరణకు రామవతారం రాముడు మానవుడిగా పుట్టాడు మానవుడిగా పెరిగాడు మానవుడిగానే చివరి వరకు కూడా ఉన్నాడు తను రావణాసురుడిని చంపాడు రాక్షసులను ఎంతోమంది చంపాడు అయితే రావణాసురుడిని చంపిన తర్వాత దేవతలందరూ అతని దగ్గరికి వచ్చి శ్రీమన్నారాయణ మమ్మల్ని ఉద్ధరించామంటారు అంటే శ్రీరాముడు అంటాడు నేను శ్రీమన్ నారాయణుని కాదు దశరథ తనయుణ్ణి నేను నా పేరు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు నా పేరు అంటాడు అంటే అతనికి చివరిదాకా కూడా తను అవతార పురుషుణ్ణని తెలియదు అదేవిధంగా నరసింహస్వామి తీసుకోండి నరసింహస్వామి ప్రహ్లాదు కోసం వచ్చిన తర్వాత ఆ ఉగ్ర ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకోమని ఆఖరికి ప్రహ్లాదులు ప్రార్థిస్తే అప్పుడు తను గ్రహిస్తాడు తను ఒక అవతారం పురుషుణ్ణి అంటే దీని కారణాలు ఏంటంటే అన్ని అవతారాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి అవతారాలు ఆ కార్యం నెరవేర్చిన వెంటనే వాళ్ళందరూ కూడాను సమాప్తమైపోయేది అనమాట అవతారం కానీ ఇక్కడ కృష్ణుడు కూడా అలాంటి అవ అలాంటి ఏదైనా సరే లక్ష్యం ఉందా అంటే కొంతమంది ఏమంటారంటే కృష్ణుడు కూడా కొంతమందిని రాక్షసులను చంపడానికి వచ్చాడని మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది జయ విజయులు జయ విజయులు కదా శ్రీ విష్ణుమూర్తి దగ్గర ఉండే ఇద్దరు ద్వారపాలకులు జయ విజయులు ఒకసారి శనక సనక సనందనాథులు నలుగురు ఋషులు వాళ్ళు వస్తే వీళ్ళిద్దరు కూడా లోపలికి ఆగడే వెళ్ళడానికి కొంతసేపు ఆగమంటారు దాంతో వాళ్ళ కోపం వచ్చి వీళ్ళని చేపిస్తారు ఎందుకంటే ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళే అవకాశం అప్పు మాకు ఉంది అనేది వాళ్ళ ఉద్దేశం అప్పుడు విష్ణు వచ్చి వాళ్ళని రాక్ష రాక్షసులు కమ్మని వెళ్ళే జై విజయుల్ని వీళ్ళు చేపిస్తారు అప్పుడు విష్ణువు వచ్చి ఏమంటాడంటే నీకు మీకు ఒక ఉపశమనం కలిగిస్తాను ఏంటంటే మీరు ఏడు జన్మలు రాక్షసులుగా ఉండి నా దగ్గరికి వస్తారా లేకపోతే మూడు జన్మలు ఉండి వస్తారా అయితే ఇక్కడ ఒక అవకాశం ఇచ్చాడు ఏడు జన్మలు మీరు భక్తులుగా ఉంటారు నన్నే స్మరిస్తూ ఉంటారు నా సేవలోనే ఉంటారు మూడు జన్మలు అయితే మీరు రాక్షసులుగా ఉండి చాలా నేరాలు ఘోరాలు చేస్తారు స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని హతమార్చవలసి వస్తుంది అంటే అప్పుడేమో మేము ఏడు జన్మలు భరించలేము మీకు దూరంగా ఉండలేము మూడు జన్మలే రాక్షసులుగా ఉన్నా పర్వాలేదు అంటారు ఆ మూడు జన్మలు వీళ్ళు ఎత్తుతూ వస్తారన్నమాట వాళ్ళే హిరణ్య హిరణ్యాక్ష హిరణ్యకశపుడు తర్వాత రావణుడు కుంభకర్ణుడు తర్వాత ఏమో శిశుపాలుడు దంతవక్రుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడిని దంత దంతవక్రుడిని చంపుతాడు అయితే శిశుపాలుని దంతభక్తుడిని చంపడం కోసం వచ్చాడా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే రానక్కర్లేదు అలా లేదంటే మహాభారత యుద్ధాన్ని నడిపించడానికి వచ్చాడా మహాభారత యుద్ధానికి శ్రీకృష్ణుడు అక్కర్లేదు అన్నదమ్ముల తగులు ఆ మహాభారతాలు అన్ని కాలాల్లోనే జరుగుతూ వస్తున్నాయి కాబట్టి స్పష్టమైనటువంటి ఈ అవతారానికి ఒక అవసరం ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఉంది ఈ విశ్వంలో భగవంతుడు అందించవలసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి సందేశం ఉండడం వల్ల అతను స్వయంగా దేవుడిగానే దిగి రావాల్సి వచ్చిందనమాట అదేంటంటే అతను ప్రపంచానికి భగవద్గీత అందించాడు అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు కృష్ణుడే శ్రీకృష్ణుడే విష్ణుమూర్తే స్వయంగా వచ్చి భగవద్గీతను మనకు చెప్పాల ఎంతోమంది గురువులు ఉన్నారు ఋషులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పవచ్చు కదా రాశారు కదా అంత పూర్వం ఎంతోమంది రాసుకుంటూ వచ్చారు కదా అలాగే రాయొచ్చు కదా ఎవరైనా సరే అలాగే చెప్పవచ్చు కదా కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వజనీయత ఉండదు గురువు అనేసరికి ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక మతానికో ఒక కాలానికో చెంది ఉంటారు దాంతో పరిమితులు ఉంటాయి అన్నమాట వాళ్ళకి అది అందుకనే భగవంతుడే స్వయంగా రావాల్సి వచ్చింది ఇది సంపూర్ణ అవతారం యొక్క లక్ష్యం అయితే ఇక్కడ తను ఎవరికి చెప్పటానికి ఉద్దేశించారు విష్ణుమూర్తి వచ్చి ఎవరికి చెప్పారు ఈ భగవద్గీతని ప్రజలందరినీ ఎక్కడ అయితే అక్కడ అంతటికీ హరికథలు జరుగుతుంటాయి కదా పురాణ కాలక్షేపాలు జరుగుతుంటాయి కదా అలా ప్రతి దగ్గరికి వెళుతూ వెళ్తూ వెళ్తూ చెప్తూ చెప్తూ వచ్చారా లేదు అంటే కొంతమంది ఋషులకి చెప్తే సరిపోతుంది కదా ఆ కాలంలోనే భీష్ముడు అదే విధంగా విదురుడు ధర్మరాజు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పొచ్చు కదా వాళ్ళకు కూడా చాలా పరిమితులు ఉన్నాయి ఉదాహరణకు భీష్ముడే తీసుకోండి చనిపోయేటప్పుడు ఎంత అంపసేయ్య మీద ఎంతో బాధపడతాడు నా జీవితం అన్నీ ఎన్నో తప్పులు చేశాను అంటాడు ధర్మరాజు వీళ్ళందరికీ కూడా పరిమితులు ఉన్నాయి ఇక విదురుడు అంటారా ఎవరి దగ్గర అయితే మంత్రిగా ఉన్నాడో ధృతరాష్ట్రుడు ఒక్క మాట కూడా వినలేదు విదురుదిరి అలాంటిది అలాంటి వాళ్ళకి భగవద్గీత చెప్తే ఉపయోగం ఏముంటుంది అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు చెప్పాడు ఏ సమయంలో అవసరం ఉంటుందో ఆ సమయంలో చెప్పాడు ఎవరికి ఆసక్తి ఉంటుందో ఎవరికి అర్హత ఉంటుందో సరైన సమయం చూసి చెప్పడం జరిగిందనమాట అయితే ఈ భగవద్గీత ఎవరికోసం చెప్పాడు అర్జునుడికి చెప్పండొచ్చు అర్జునుడికి కథ చెప్పాడు కానీ అర్జెంట్కు ఉద్దేశించి కాదు కదా ప్రపంచం అందరికీ ఉద్దేశించింది అన్ని కాలాలలోని అన్ని యుగాలు అన్ని కాలాలకు సంబంధించినటువంటి మానవులందరికీ ఉపయోగపడేటట్టుగా ఇది ఉండేది ఈ భగవద్గీత అయితే మనందరికీ చాలా చాలా ఒక ఒక మొదటి నుంచి ఎందుకో ఒక రకమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది రిటైర్ అయిన తర్వాత అన్ని విరమించుకున్న తర్వాత అనమాట పని వ్యవసాయము ఏదో అన్నీ విరమించేసి మంచం మీద కాళ్ళు చూపుకొని కూర్చున్నప్పుడు భగవద్గీత మంచిది లేకపోతే అన్నీ వదిలేసిన తర్వాత వదిలేసుకున్న వాళ్ళకి సన్యాసులకో యోగులకో భగవద్గీత అనేటటువంటిది ఒక ప్రచారం అన్న నేను ఒక ఒక నానుడి ఒక విధమైనటువంటి ఆలోచన ఇప్పుడిప్పుడు మారుతున్నది వ్యాప్తి చెంది ఉన్నది కానీ ఒక విషయం ఆలోచించండి భగవద్గీత జీవన విధాన మార్గం ఇది జీవన విధాన మార్గం జీవన విధాన మార్గం అయినప్పుడు జీవన విధాన మార్గం అయినప్పుడు ఇది దిక్సూచి అయినప్పుడు ఇది మన మనం ఎలా నడవాలి ఏ విధంగా వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేది అయినప్పుడు ఎప్పుడు ఉండాలి ఇది ఎప్పుడు మనం ప్రారంభించాలి దీన్ని మీరు మీకందరికి కూడా గూగుల్ మ్యాప్ తెలుసు గూగుల్ మ్యాప్ ఎప్పుడు మనం చూస్తాం ప్రయాణానికి ముందు ప్రయాణం తర్వాత కాదు కదా ప్రయాణానికి ముందు మనం చూసుకుంటూ చూసుకుంటూ చివరి వరకు దాన్ని ఉపయోగించుకుంటూ వెళ్తాం భగవద్గీత లాగా మొదటి నుంచి చివరి వరకు ప్రతి దశలోని ప్రతి నిమిషం ప్రతిరోజు దీన్ని దిక్సూచిలాగా ఉపయోగించుకుంటూ వెళ్ళవలసిందనమాట కాబట్టి మన జీవితం అనేటటువంటి యుద్ధం ప్రారంభం అప్పుడే దీని అవసరం ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు యుద్ధం ప్రారంభమైపోయేటప్పుడు యుద్ధం అయిపోయేటప్పుడు మనిషి ఏమి తెలుసుకోవాలి మనిషి పుట్టుకేంటి ఏంటి లక్ష్యం ఏంటి సమ మన జీవితంలో సమస్యలు సాధారణం సాధారణం సమస్య లేకుండా ఉండదు సమస్యలకు కారణం ఏంటి సమస్యలకు పరిష్కారం ఏంటి ఇదంతా కూడా భగవద్గీత సవివరంగా తెలియజేస్తుంది అందుకనే గీత సుగీత అని ప్రారంభిస్తారు ప్రారంభ అని చెప్తారు సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి భగవద్గీత సాంగ్ ఆఫ్ గాడ్ సాంగ్ ఆఫ్ లార్డ్ విష్ణు దీని మహిమ అపారమైంది అంతేకాకుండా మాటల్లో ఎవరు కూడా దీన్ని దీని ప్రాధాన్యతను వర్ణించలేరు ఇది సకల వేదాల తలక సారం ఆశయం అతి గంభీరం నిత్యం పారాయణం చేయవలసింది అంటే నిత్య పారాయణం గ్రంథం అంటే అర్థం ఏంటంటే ఆ రోజు పూర్తి చేసేసి అక్కడ పెట్టి దండం పెట్టుకొని లేకపోతే దీపం వెలిగించి అది కాదు దాంట్లో ఉండేటటువంటి విషయాలని మనం ఆకలింపు చేసుకొని నిత్యం ఉపయోగించుకునేటటువంటిది అనమాట ఇది భగవద్గీత గురించి చెప్పాలంటే భగవద్గీత ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు సుమారు క్రితం శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినటువంటిది పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఏడు వందలు ఉంటాయి ఇది ఒక శ్లోకం అన్నీ వివరిస్తుంది ఓం పార్థాయ ప్రతిబోధితం భగవతే నారాయణేన స్వయం నారాయణుడు భగవంతుడైనటువంటి నారాయణుడే స్వయంగా పార్థాయ ప్రతిబోధితం అర్జునుడికి చెప్పాడు వ్యాసేన గ్రదితం పురాణ మునినాం పురాణ ఋషి అయినటువంటి వ్యాసుడి చేత ఇది రచించబడినది మధ్య మహాభారతం మహాభారతం మధ్యలో ఉంది మహాభారతం పురాణం దీంట్లో ఇరవై మూడు నుంచి నలభై అధ్యాయాల వరకు కూడా భగవద్గీత ఉన్నది అద్వైత అమృత వర్షిణి అద్వైత సారాన్ని మనకి అందించేటటువంటిది భగవతీం అష్టాదశాధ్యాయనీయం పద్దెనిమిది అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత అంబా తామనుసంధ ఆమె భగవద్గీతే భగవద్వేషణీయం అని ప్రారంభంతో ప్రార్ ప్రార్థంతో ప్రారంభమవుతుంది అయితే పద్దెనిమిది అధ్యాయాలని చాలా సూక్ష్మంగా చెప్పాలంటే తత్ త్వం అసి అని చెప్తారు తత్ త్వం అసి తత్ అనేది పద్దెనిమిది అధ్యాయాలు కదా ఆరాధ్యాయాలు మొద ఒకటి నుంచి ఆరాధ్యాయాలు తర్వాత రెండో అధ్యాయాలు త్వం చివరి అధ్యాయాలు అసి తత్ త్వం అసి భగవద్గీత సారాంశం తత్ త్వం అసి తత్ త్వం అసి అంటే దట్ ఈజ్ యూ నీవే నీవే నేను అని అని అర్థం అన్నమాట ఒక ఒక నీకు భగవంతుడికి భేదం లేదు భగవంతుడు నువ్వు ఒకటే అని చెప్పేది భగవద్గీత అని దీన్ని బట్టి అర్థమవుతున్నది మొదటి ఆరోధ్యాల్లోనే ఉన్నటువంటి విషయం త్వం అనేది దాంట్లో ఏముందో చూద్దాం ఒక వ్యక్తిగా నీ ప్రాధాన్యత ఏంటి ఒక వ్యక్తిగా నీ పాత్ర ఏంటి బాధ్యత ఏంటి జీవితం యొక్క నీ జీవితం ప్రయోజనం ఏంటి నువ్వు ఎలా ప్రవర్తించాలి నీ ధర్మాలేంటి కర్మయోగం ముఖ్యంగా కర్మయోగం కర్మయోగంలో ఉదాహరణ ఉదాహరణకి భగవద్గీతలో రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం ఏం చెప్తుందంటే కర్మణ్యే వాధికారస్తే కారస్తే మాఫలేషు కదాచన కర్మణ్యే వాది కారస్తే మాత్రమే నీకు అధికారం కలదు మా కర్మ ఫలిహతుర్భు మా సంగోత్సవ కర్మణి పలాపేక్ష లేకుండా న్యాయబద్ధమైనటువంటి నీకు ఇవ్వబడినటువంటి కర్మల్ని ఆచరించమని ఉంది అంతేకాకుండా నీ కోరికలు ఎలాగా అదుపులో ఉంచుకోవాలి కోరికల రూపాలేంటి ధ్యానం ద్వారా ఆత్మ పరమాత్మల కలయిక ఎలాగా అనేటటువంటివి అన్నీ కూడా మొదటి ఆరోధ్యాల్లోని ఉంటాయని సంక్షిప్తంగా ఒక మాటల్లో కొద్ది మాటల్లో చెప్పుకోవచ్చు ఇక రెండవ రెండో రెండవ భాగమైనటువంటి అధ్యాయాల్లో తత్ అన్నారు అంటే మహోన్నతమైనటువంటి వాస్తవం ఎక్కడ చెప్పబడ్డది మహోన్నతమైనటువంటి వాస్తవం ఇది భగవానుడు ప్రదర్శించడానొచ్చు మహోన్నతమైన వాస్తవాన్ని భగవంతుడు ప్రదర్శించాడు ఈ ప్రపంచానికి ఇందులో అతను విశ్లేషణ సంశ్లేషణ అనేటటువంటి రెండు విధాలుగా అతను ముందుకు వెళ్ళాడు విశ్లేషణ అంటే ప్రతి వస్తువు ప్రతి పదార్థం జీవం ఉన్నా జీవం లేకపోయినా దాంట్లో ఉన్నాడు అంటూ విశ్లేషించాడు అదే సంశ్లేషణ అంటే భగవంతుల్లో అన్నీ విమిడిపోయి ఉన్నాయి చెడు మంచి పాపం దుర్మార్గుడు మంచివాడు యోగి భోగి అందరూ కూడా భగవంతుల్లో ఉన్నాడు ఇలాగ సంశ్లేషణ విశ్లేష విశ్లేషణ సంశ్లేషణ ద్వారా పరమాత్ముడు ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించడం జరిగింది ఈ దృష్టితో ఇక చూస్తే ప్రేమతత్వం ఇందులో ప్రేమతత్వం ఉంది భక్తితత్వం ఉంది ఎవరిపైన ద్వేషం ఉండకూడదని కరుణ ఉండాలని ఉంది ఇక చివరి అధ్యాయాలకు వస్తే వ్యక్తికి ఉన్న భగవంతుడి వ్యక్తికి భగవంతుడికి ఉన్న సంబంధం వ్యక్తిడికి భగవంతుడికి ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి గుణాలు వాటికి తాలూకా వాస్తవిక రూపం వీటన్నిటి గురించి కూడా దీంట్లో ఉన్నది భగవద్గీత పూర్తయ్యేసరికి అర్జునుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడయ్యాడు నిరాశ నిస్పృహల నుంచి బయటకు వచ్చాడు తన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నాడు ఒక మాటలో చివరి మాట సంజయుడు అంటాడు చివరిలో ఇది ఆఖరు ఏడు వందల శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోభూతిర్ ధృవ నీతిర్మ తిర్మమ ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి నైపుణ్యవంతుడైనటువంటి శక్తివంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడు అర్జునుడు ఉంటాడు ఎక్కడైతే యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము శ్రేయస్సు పరిపూర్ణత్వము లభిస్తాయి కృష్ణుడు అంటాడు నువ్వు యోగేవి అర్జునా అర్జున అంటాడు కృష్ణుడు అర్జునుడికి అనడం లేదు మనందరికీ చెప్తున్నాడు నువ్వు యోగేవి కా అంటున్నాడు నువ్వు యోగివైతే తత్ర శ్రీ విజయోద్భూతి విజయం శ్రేయస్సు పరిపూర్ణత్వం అన్నీ లభిస్తాయి సర్వే జనా సుఖనోభవంతు